భక్తి మందారం యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ పునఃస్వాగతం. ఈ మధ్యకాలంలో అందరికీ నాలుగు కళ్ళు ఏర్పడుతున్నాయి. నాలుగు కళ్ళు అంటే ఏంటో తెలుసా? సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి రెండు కళ్ళు. మనము సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవడం చేత, స్ట్రెయిన్ అవడం చేత మనకు కలిగినటువంటి ఇంకో రెండు కళ్ళు. మీకు అర్థమైంది అనుకుంటాను. కళ్ళజోళ్ళు, ఈ కంటికి సంబంధించింది కనుక మనం సవ్యంగా పాటించకపోతే అంధత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కంటితో ఆయుర్వేదమా అయ్యి బాబోయ్ అనుకోకండి. కంటికి సంబంధించి ఆయుర్వేదకును అద్భుతమైనటువంటి అంజనాలు, నేత్రాంజనాలు చాలా ఉన్నాయి. కంటికి సంబంధించినటువంటి టెక్నాలజీ, నేత్ర చికిత్స అనేటువంటిది ఆయుర్వేదంలో పెద్ద చాప్టర్. చాలామంది శస్త్రచికిత్స నిపుణులు ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులు వాడి దానికి సంబంధించిన రోగాలు చాలా తగ్గించున్నారు. మరి టెక్నాలజీ పెరిగింది, మరి ఈ టెక్నాలజీలో కూడా ఆయుర్వేదిక్ సంబంధించి కంట్లో వేసుకోవాలంటే భయం కదా. మరి కంట్లో వేసుకోవాలంటే భయం ఉంటే మన ఆయుర్వేదికులో కంట్లోకి చెప్పింది, ఒంట్లోకి చెప్పింది. కంట్లో వేసుకోవడానికి ఇబ్బంది పడేవారు ఒంట్లో వేసుకోవచ్చు కదా. మరి ఒంట్లో వేసుకోవడానికి మీకు కావలసినటువంటి గొప్ప చిట్కాలను రెండు చెప్తాను. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు 10 మందికి చెప్పండి. ఆదరించండి, ఆచరించండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్. మరి కళ్ళజోడు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 10 కాలాల పాటు కళ్ళు పచ్చగా ఉండాలంటే, అయ్యో పచ్చగా ఉండాలంటే పచ్చకాయలని కాదు, పచ్చగా అంటే అందంగా కనిపించాలంటే అని అర్థం. మరి దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే పొన్నగంటి కూర. దీన్ని మత్స్యాక్షి అనేటువంటి సంస్కృత నామంతో పిలుస్తుంటారు. పొలం గట్ల మీదకి మనం వెళ్తే చేప కన్ను వంటి పువ్వు ఉన్నటువంటి మొక్క ఏది ఉందో అది మత్స్యాక్షి అని పిలువబడుతుంది. దీన్నే పొన్నగంటి ఆకు అంటారు. దీన్ని కనుక శుభ్రం చేసుకుని ఇలాగ దగ్గర వాసన చూస్తే చేప వాసన, నీసు వాసన వస్తుంది దగ్గర పెడితే. ఇలా కూడా మనం గుర్తించవచ్చు. ఈ మొక్క యొక్క ఆకులు శుభ్రంగా తుడిమి దాన్ని పెసరపప్పులో కలిపి మనం ఆకుకీర కింద కనుక వండుకున్నట్లయితే, రోజు వారంలో 3 రోజులు కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి కండ్ల కలక, అభిషందము, కండ్ల ఎరుపు, కళ్ళు నీరు కారటం, లేదా కంటి చూపు మసగ్గా ఉండటము, ఇలాంటి అనేక రకాలైనటువంటి కంటి జబ్బులు మనకి తగ్గుతాయని మన ఆయుర్వేదిక శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడింది. మరి కంటికి సంబంధించినటువంటి ఒక మంచి కూర చెప్పుకున్నాం కదా. మంచి కూర మన ఇంటి పెరడులో ఉండేటువంటి ఇంకో కూర గురించి తెలుసుకుందామా? మరి ఆ కూర గురించి తెలుసుకునే ముందు మీ అందరూ చూస్తూనే ఉండండి, షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్. మరి రెండవ కూర ఏంటో తెలుసా? మునగ కూర. ఈ మునగ కూరని ఎవరైతే పెసరపప్పులో వేసుకుని వారంలో 1 రోజైనా తింటారో వారికి కంటి జబ్బులు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మన ఆయుర్వేదిక శాస్త్రం చెప్పింది. మరి డైరెక్ట్గా కూడా మనం మునగాకు రసాన్ని తీసుకోవచ్చు, అలాగే పొనగంటి రసాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ తీసుకునే ముందు మీరు చేయవలసింది ఏంటంటే శుభ్రమైనటువంటి ఆకులను తీసుకోవాలి. ఆకు రసము కేవలము 1/2 స్పూన్ మాత్రమే ఉండాలి. కంటి చూపు బాగా వస్తుంది కాదా అని ఎక్కువగా తాగితే కలిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అన్నమే కాదా అని ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్త రోగం వస్తుంది. ఏ మందు అయినా అంతే, తగిన మోతాదులో మన యొక్క శారీరక ధర్మాన్ని అనుసరించి సరైన మోతాదులో కనుక తీసుకుంటే ఆలాహారం కూడా అమృతం సమానమే. కాబట్టి మందును మందు కింద వాడండి, ఆహారం కింద వాడకండి. ఆదరించండి ఆయుర్వేదాన్ని, ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది మన యూట్యూబ్ యొక్క ప్రత్యేక స్లోగన్. కాబట్టి మీరందరూ 10 మందికి తెలియచేయండి. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక వాటితో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్.